Hey guys, this is Manisha Padala. You are watching Class MBBS. So I'm back with one more home series. So ఇవాళ అయితే కంప్లీట్ 3BHK హోమ్ అయితే ఇంటీరియర్ ఫినిష్ అనుకుంది హ్యాండ్ ఓవర్ చేసేసాము. సో ఇదంతా కంప్లీట్ డిఫరెంట్ ఇంటీరియర్స్ చేసాము. ఇక్కడ ప్యాటర్న్ అంతా మీకు చాలా బాగుంటుంది. కంప్లీట్లీ ఇది మెయిన్ డోర్ అనమాట. ఇది ఇండివిజువల్ అపార్ట్మెంట్. సో ఇండివిజువల్ అపార్ట్మెంట్లో మీకు ఫ్లోర్ ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది. సో వీళ్ళకి పర్సనలైజ్డ్ స్పేస్ వచ్చింది క్లయింట్ ఇక్కడంతా. సో ఇదంతా మనమే యూజ్ చేస్తున్నాం. పైన సీలింగ్ ఆల్రెడీ బిల్డర్ ఇచ్చేసారు. సో పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చేసారు. ఈ బ్యాక్డ్రాప్ అంతా మనం హైలైట్ చేసాము. మెయిన్ డోర్ ప్యానల్తో కంటిన్యూ చేస్తూ హైలైట్ చేసాము. సో మెయిన్ డోర్ చూసారంటే మీకు గ్రాస్, టైల్ అండ్ వుడ్ తోటి హైలైట్ చేసాము. ఈ 3 ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాము. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటి అంటే లిఫ్ట్ ఇచ్చారు. అంటే పర్సనలైజ్డ్ లిఫ్ట్, వేరే పర్సన్స్ లేకుండా ఇదంతా కామన్ స్పేస్ అంతా క్లైంట్ కోసమే ఉంటుంది. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఫస్ట్ గ్రాస్ టైల్ తీసుకున్నాము. ఇవన్నీ మీకు ఆర్టిఫిషియల్ గ్రాస్ టైల్స్ దొరుకుతాయి. ఆ టైల్ పీసెస్ ఇక్కడ పెట్టాము. ఈవెన్ కంటిన్యూషన్ మీకు ఏం చేస్తాము అంటే ఇక్కడ టైల్ తీసుకున్నాము. సో మార్బుల్ ఫినిష్ టైల్ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, ఈజీ ఉంటుంది అని చెప్పి ఇక్కడ అంటే టైల్ తీసుకున్నాము. సెపరేషన్ కోసం చిన్న గోల్డ్ బీడింగ్స్ అనేవి యాడ్ చేసాము 12 ఇంచెస్ ద క్లూ. సో నెక్స్ట్ మన కంటిన్యూషన్ బిల్డర్ ఆల్రెడీ మనకి డోర్ ఇచ్చేసారు. ఈ హ్యాండిల్స్ అంతా బిల్డర్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసారు. సో జస్ట్ మనం హైలైట్ చేయడానికి ఏం చేసామంటే సరౌండింగ్ ఓన్లీ మినిమం ప్యానలింగ్ తీసుకున్నాము వుడ్ తోటి విత్ టీ పట్టీస్. సో కంటిన్యూషన్ సేమ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ రన్ చేసామో అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా రన్ చేసాము. మొత్తం టైల్ విత్ గోల్డ్ బీడింగ్ తీసుకుని ఆర్టిఫిషియల్ గ్రాస్ తీసేస్తున్నాము. ఇప్పుడు క్లయింట్ ఏంటి అంటే ఇక్కడ కార్నర్ అనేది నేమ్ ప్లేట్ అనేది ప్రొవైడ్ చేయడానికి స్పేస్ అయితే ఇచ్చాము. ఇక్కడైతే నేమ్ ప్లేట్ వస్తుంది. నెక్స్ట్ కండిషన్ షూ ర్యాక్. సో షూ ర్యాక్ అనేది జనరల్ మనకి స్టోరేజ్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మన స్టోరేజ్ వైజ్ ఇక్కడ స్టోరేజ్ తీసుకున్నాము. ఇక్కడ ఒక ఓపెన్ డిష్ ఇచ్చేసాము రెగ్యులర్ యూసెస్ కోసం. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఇక్కడే ఉంది. ఎవరైనా వచ్చిన గెస్ట్లు మనకి లుక్ బాగుండాలి, ప్లెయిన్ టైల్ కాకుండా ఇక్కడ ఒక చిన్న ఆర్టిఫాక్ట్ టైప్ పెట్టేసాము. పైన మనం ఏదైనా బుద్ధాది అలా ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు, వినాయకుడు అలాగా. సో ఇదంతా ఎంటర్ అవ్వగానే ఒక గ్రాండ్ అపీరెన్స్ డిజైన్ చేసాము. సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాం. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇది ఇండివిజువల్ అపార్ట్మెంట్ అని చెప్పి. మీరు ఎంటర్ అవ్వగానే ఇదంతా కంప్లీట్ హాల్ అనేది వచ్చేసింది. సో లివింగ్ ఏరియాలో మనము ఒక సోఫా సెక్షన్ అండ్ ఆపోజిట్ టీవీ అనేది తీసుకున్నాము. లేదా ఎంటర్ అవ్వగానే మనం రైట్ సైడ్ అనేది టీవీ యూనిట్ ఇచ్చేసాము. సో ఈ టీవీ యూనిట్ కూడా మేము రెగ్యులర్ ఆ ఉడన్ రాఫ్టర్స్ ఆ టైప్ కాకుండా రాఫ్టర్స్ తీసుకున్నాము. బట్ ఒక డిఫరెంట్ కలర్ అంటే కంటిన్యూటీ చేస్తూ ఈ హౌస్ అంతా ఎక్కువ మినిమల్ గా లైట్ వుడ్ ఉంటుంది. కలర్స్ అనేది కలర్స్ తోటే ప్లే చేసాము హౌస్ అంతా. సో ఇక్కడ చూసినారు కదా ఇది. అండ్ ఇక్కడ బ్యాక్డ్రాప్ కూడా మేము లామినేట్ అనేది రెగ్యులర్ వైట్ అండ్ విత్ గ్రే లామినేట్ కాకుండా కొంచెం గోల్డ్ టచ్ ఉండే లామినేట్స్ అయితే వేసుకున్నాము. సో ఈ టీవీ అంతా మీకు మొత్తం కాంప్లిమెంట్ చేసి ఒక రోజ్ గోల్డ్ మిర్రర్ యాడ్ చేసాము విత్ 2 టీ పట్టీస్. ఇవన్నీ రోజ్ గోల్డ్ టీ పట్టీస్ యాడ్ చేసాము. మీరు కింద బేస్ యూనిట్ చూసినా కూడా రెగ్యులర్ స్ట్రైట్ బేస్ యూనిట్ కాకుండా ఒక చిన్న స్లాంట్ అనేది ఇచ్చాము. ఇది కంప్లీట్గా ఒక లుక్ వైజ్ ఇచ్చేసాము. సో మీరు ఈ కార్నర్ చూసింటారు జనరల్లీ ఎక్కడైనా మీరు టాల్ యూనిట్ స్ట్రైట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మేము ఇలా క్రాస్ చేసాము. ఎందుకోసం అంటే మీకు స్టార్టింగ్ ఇక్కడైతే మనకి ఎంసీబీ ఉంది. సో ఎంసీబీని హై చేయడానికి ఇటు ఫ్లిప్ చేసాము. నెక్స్ట్ జనరల్ ఒక స్టోరేజ్ ఇచ్చేసాము మనం డైలీ అంటే ఆందో ఏమైనా అంబ్రిల్లాస్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ అలా స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ డిష్ వైర్ రన్ అయింది. సో అది హైట్ చేయడానికి కూడా మనం ఇక్కడ ఒక చిన్న డ్రావర్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ అంతా మీకు డిష్ వైర్స్ రన్ అవుతున్నాయి. ఎప్పుడైనా మీకు సర్వీస్ అవి చేసుకోవాలన్నా ఇవి రిమూవ్ చేసేసి మీరు నీట్గా చేసేసుకోండి. రోజ్ గోల్డ్ తింటే ఎక్కువ యాడ్ చేసాము. సేమ్ రోజ్ గోల్డ్ అనేది మనం సీలింగ్ లో కూడా టీ పార్టీస్ తోటి హైలైట్ చేసాము విత్ మినిమల్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ అండ్ టీ పార్టీస్. మెట్ హౌస్ అంతా సింపుల్ ఫాల్ సీలింగ్ తోటి మనం మినిమల్ రోజ్ గోల్డ్ తోటి హైలైట్ చేసేసాం. సో ఇలా మన టీవీ కంటిన్యూషన్ మనకి ఇక్కడ ఒక యూనిట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే యాజ్ పర్ బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ ఏమీ లేదు, కంప్లీట్ ప్లెయిన్ ఏరియా ఉంది. సో మనకి పూజా రూమ్ అనేది కావాల్సి వచ్చింది. సో పూజా రూమ్ అనేది ఇక్కడ కన్సిడర్ చేసాము. ఈ పూజా రూమ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఎంటర్ అవ్వగానే సైడ్ ఆఫ్ పూజా అనేది అంత లుక్ ఉండకపోవచ్చు, ప్లెయిన్ బ్లాక్ లాగా ఉంటుంది. సో దాన్ని హైలైట్ చేస్తూ ఒక చిన్న ఫాల్ సెక్షన్ లాగా తీసుకున్నాము. ఇక్కడ మనకి ఏదైనా ఆర్టిఫాక్ట్ పెట్టుకోవచ్చు, దాని కింద ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సైడ్ ఆఫ్ ఓపెన్ టాల్ యూనిట్ అనేది రన్ చేసాము. రెగ్యులర్ బాక్సెస్ టైప్ కాకుండా ఒక చిన్న ఆర్చ్ టైప్ అనేది ఒక టాల్ యూనిట్ తీసుకున్నాము.
సో ఈ చిన్న ఫాల్ సెక్షన్ అనేది పూజ ఒకటి హైడ్ చేయడానికి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మీరు మెటీరియల్స్ చూస్తే రెగ్యులర్ హై గ్లాసీ లామినేట్స్ యూజ్ చేసాము. సేమ్ టీవీ ఏవైతే కలర్ సెక్షన్స్ తీసుకున్నామో సేమ్ కలర్స్ అనేవి ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాం. బ్యాక్డ్రాప్ అనేది మీకు అంటే మినిమం స్పేసే బట్ డిఫరెంట్ గా కావాలని అడిగారు క్లయింట్. సో లెడ్జెస్ అనేవి ఈ కార్నర్ కి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక వినాయక స్వామి తోటి ఒక సిఎన్సీ గ్లాస్ తీసుకున్నాము. ఇట్స్ నాట్ ఎ పీవీసీ గ్లాస్ అనేది ఇక్కడ ఇచ్చేసాము విత్ బ్యాక్డ్రాప్ లైట్. అండ్ ఇక్కడంతా మీకు మార్బుల్స్ యూజ్ చేసాము. ఇక్కడ జనరల్ పూజ సెటప్ స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. ఒక చిన్న స్టెప్ అనేది తీసుకున్నాము మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి అండ్ కంజెస్టెడ్ గా ఉండదు అని చెప్పేసి ఇలా ఒక స్టెప్ అనేది తీసుకున్నాము. అపోజిట్లోనే మనకి డైనింగ్ సెక్షన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం డైనింగ్లో ఎంటర్ కానీ మనకి ఇక్కడ స్పేస్ వచ్చింది. అండ్ సీలింగ్ కూడా మనం పీవీసీ సీలింగ్ తోటి హైలైట్ చేసాము విత్ సేమ్ లివింగ్ ఏరియాలో ఏదైతే టీ పట్టీస్ తీసుకున్నామో సేమ్ టీ పట్టీస్ తోటి ఇక్కడ సీలింగ్లో హైలైట్ చేసాము. మెయిన్ యూనిట్ క్రాకరీ ఉంది. ఈ కార్నర్ ఏదైనా ఆర్టిఫైర్ పెట్టుకోవడానికి కార్నర్ సెక్షన్ అనేది అండ్ ఈవెన్ మనం ఏమైనా బెడ్రూమ్స్లో నుంచి అలా వస్తున్నా కూడా సడన్ గా హిట్ అవ్వకుండా కార్నర్ అనేది రౌండ్ చేసాము. సో ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈవెన్ని మీకు టైల్ తీసుకున్నాము. డిజైనర్ టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే క్రాకరీ సెక్షన్ వచ్చినాము వ్యానిటీ సెక్షన్ అనేది క్రాకరీ కమ్ వ్యానిటీ తీసుకున్నాము. ఇక్కడ వ్యానిటీ అండ్ విత్ లైటింగ్ లైటింగ్ అనేది మనకి ఇలా ఎల్ఈడి లైట్ మిర్రర్ అనేది తీసుకున్నాము. సో ఇప్పుడు ఇవి ట్రెండ్ లో ఉన్నాయి కదా సో ఇలాంటి మిర్రర్ అనేది తీసే. సో ఇక్కడ మనం వాల్ యూనిట్ చూస్తే టూ నిషెస్ ఇచ్చేసాము అండ్ టూ ప్రొఫైల్ ఫైవ్ డోర్స్ ఇచ్చేసాము ఇన్న క్రాకరీ అనేవి మనం ప్లేస్ చేసుకోవడానికి. సో బాటమ్ మీద తీసుకున్నట్టయితే కంప్లీట్ వైట్ లామినేట్ తీసుకున్నాము హై గ్లాసీ లామినేట్. ఆ వైట్ లామినేట్ ని కొంచెం హైలైట్ చేయడానికి మనం బ్లాక్ కలర్ టీ పట్టీస్ యూజ్ చేసాము అండ్ ఇక్కడ వుడెన్ నాబ్స్ అనేవి యూజ్ చేసాము. సో కంప్లీట్ క్రాకరీ అండ్ వ్యానిటీ ఇలా డిజైన్ చేసాము విత్ లామినేట్స్ ఓన్లీ. సో నా కమింగ్ టు ద కిచెన్ కంప్లీట్లీ మనకి క్రాకరీ ఆపోజిట్ లోనే కిచెన్ వచ్చింది. జనరల్ గా ఆర్చ్ అలా తీసుకో. సో ఇలా ఓపెన్ డిషెస్ అనేవి ఇచ్చాము ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ మోరోవర్ ఇది మెయిన్ రీజన్ ఎందుకు ఇంత లెంత్ అనేది తీసుకున్నాము అంటే సో కంప్లీట్లీ కిచెన్ అనేది ఎల్ షేప్ కిచెన్ ప్లాన్ చేసాము. సో ఎల్ షేప్ కిచెన్ లో కౌంటర్ అనేది ఇది 2 feet డెప్త్ వస్తుంది బట్ మనకి ఇక్కడ చూసినట్టయితే వాల్ అనేది 2 feet లేదు. ఇది మనము కిచెన్ కౌంటర్ అనేది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు లుక్ కొంచెం ప్రొజెక్షన్ బయటకు వస్తుంది లుక్ బాగోదు కాబట్టి ఈ ఒక టాల్ యూనిట్ అనేది తీసుకునేసేసి ఇది హైట్ చేసేసాము. అండ్ ఆర్టిఫాక్ట్స్ ప్లేస్ చేసుకోవడానికి 2 hours లో ఉంటుందని చెప్పి ఈ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. కమింగ్ టు ద కిచెన్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎల్ షేప్ కిచెన్ అనేది ప్లాన్ చేసాము. సో కంప్లీట్ ఎల్ షేప్ అనేది ఇక్కడ ప్లాన్ చేసాము. సో హాబ్ అనేది మనకి ఈస్ట్ డైరెక్షన్ అండ్ షింగ్ ఇక్కడ ఇచ్చేసాము. ఇక్కడ కూడా మీకు అండర్ సింక్ ఆవరం అనేది తీసుకున్నాము. సో ట్యాప్ అనేది మీకు పైకి వచ్చేస్తుంది డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ అనేది పైన వచ్చేస్తుంది. సో ఇప్పుడు అందరూ అండర్ సింక్ ఆవరం తీసుకుంటున్నారు ఎందుకంటే పైన స్టోరేజ్ యూటిలైజ్ చేసుకోవడానికి బికాస్ సింక్ కింద ఆల్రెడీ స్టోరేజ్ మనం ఎలాగో యూజ్ చేయలేము. సో అది మనం ఆరో పెట్టేసుకుని కవర్ అయిపోయింది అనుకోండి వాల్ యూనిట్స్ అనేవి మనం హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే మనకి ఇక్కడ డిష్ వాషర్ కూడా ప్లాన్ ఉంది క్లయింట్స్ కి
బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్లాన్ లేదు, బట్ ప్రొవిజన్ మనం ఇప్పుడే ఇచ్చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం డిష్ వాషర్ కి కంప్లీట్ నిష్ అనేది ఇచ్చేసాము. ఫ్యూచర్ లో డిష్ వాషర్ వచ్చినప్పుడు అది మనకి ఈ లెవెల్ కి వచ్చేసింది, డోర్ అనేది రిమూవ్ చేసేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్లీ మీరు మెటీరియల్ వైజ్ వచ్చేసరికి కంప్లీట్లీ హై గ్లాస్ లామినేట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ టాండన్ బ్లాక్స్ తీసుకున్నాము, రెగ్యులర్ టాండన్ బ్లాక్స్ కట్లరీ ప్లేస్ అందరికి ఇచ్చినట్టే సేమ్ హాక్ సెటప్ లో ఇలా తీసేసుకున్నాము. సో పిల్లర్ మనకి గ్రానైట్ ప్రొవైడ్ చేశారు, సేమ్ గ్రానైట్ మనం ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ మెటీరియల్ వైజ్ వచ్చేసరికి మొత్తం హై గ్లాసీ లామినేట్స్ యూజ్ చేసాము, కింద బేస్ కలర్ తీసుకున్నాము, అండ్ కంప్లీట్ లాస్ట్ వచ్చేసరికి వైట్ కలర్ తీసుకున్నాము. ఈ రెండు కలర్ని కాంప్లిమెంట్ చేయడానికి మనం హౌస్ లో ఏదైతే వుడ్ యూజ్ చేసామో వుడ్డే తీసుకున్నాం, వుడ్ కలర్ వాల్నట్స్ తీసుకున్నాము. ఇక్కడ మాక్సిమం హైడ్రాలిక్స్ ఇచ్చేసాము, రెగ్యులర్ హైడ్రాలిక్ అండ్ గ్లాస్ హైడ్రాలిక్. ఇక్కడ ఓపెన్ డిష్ ఇచ్చేసాము, డైలీ యూసేజ్ కి ఏదైనా ఈజీ టు పిక్ అన్న ఐటమ్స్ కి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చేసాము. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చేసాము. అండ్ మనకి క్లయింట్ కి ఫ్రిడ్జ్ ఆప్షన్ అనేది ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న స్పేస్ వచ్చింది, కంప్లీట్ కౌంటర్ రన్ చేయకుండా ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడికి కట్ చేసాము. అండ్ ఇక్కడ కార్నర్ లో ఏదైనా మిక్సీస్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి ఒక నిష్ అనేది స్టోరేజ్ ఇచ్చేసాము. బాస్కెట్స్ ఇప్పుడు రెగ్యులర్ గా అందరు యూజ్ చేస్తున్నారు, సో ఇక్కడ బిగ్గర్ బాస్కెట్స్ అనేది ప్రొవిజన్ ఇచ్చేసాము. సో అందరూ నన్ను వీడియోలో చాలా మంది ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో యుటిలిటీ గురించి అడుగుతున్నారు. మాక్సిమం యుటిలిటీ షూట్ చేయడానికి ట్రైన్ చేస్తాము, బట్ షూట్ టైంలో ఒక్కొక్కసారి నైట్ వెళ్తాం కదా, లైటింగ్ ప్రాపర్ గా ఉండదని షూట్ చేయము. ఇక్కడ నేను మార్నింగే వచ్చాను, ఒకసారి యుటిలిటీ కూడా చూపించేస్తాను రండి. క్లయింట్ కి యుటిలిటీకి మంచి ప్రాపర్ స్పేసే వచ్చింది, బట్ అంటే డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్. కొంతమంది ఆల్టర్నేట్ షింక్ తీసుకుంటారు, బట్ ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం షింక్ ఏం లేదు. జనరల్ ఒక స్టోరేజ్ ఇచ్చేస్తాము లిక్విడ్స్ అలా ఏమన్నా ప్లేస్ చేసుకోవడానికి. మనకు ఒక స్టోన్ పీస్, మనకి పూజలో యూజ్ చేయగా ఒక స్టోన్ పీస్ ఉంది, సో ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ జనరల్ వాషింగ్ మిషన్ వచ్చేస్తుంది, సో వాషింగ్ మిషన్ పైన ఏమన్నా ప్లేస్ చేసుకోవచ్చు అలాంటి వాటికి తీసుకున్నాము. ఇక్కడ ఏదైనా మాప్ స్టిక్స్ అవి ఇన్సర్ట్ చేయడానికి తీసుకున్నాము. ఇది అనేది కస్టమైజ్డ్ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్, అంటే మీ రిక్వైర్మెంట్ మీరు తెలుసుకొని మీకు ఎలా కావాలో అలా హౌస్ అనేది కస్టమైజ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి లివింగ్ ఏరియా, కిచెన్, పూజ, హాల్ అంతా చూసేసాము కదా. సో ఇప్పుడు మనకి బెడ్రూమ్స్ చూద్దాము. సో ఫస్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మనకి మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో, లివింగ్ ఏరియా కి ఆపోజిట్ లోనే ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. సో నౌ ఎంటర్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసరికి మనకి లెంగ్త్ వైజ్ అనేది ఎక్కువ ఉంది, విత్ వైజ్ ప్రాపర్ అనేది ఇచ్చున్నారు. సో ఈ లెంగ్త్ వైజ్ మనం ఎలా యూటిలైజ్ చేసాము, క్లయింట్ కూడా వాకింగ్ వార్డ్రోబ్ అనేది ఇష్టం ఉంది, సో ఈ వాకింగ్ వార్డ్రోబ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాము. సో మీకు ఇక్కడ చూస్తున్నాం కదా, డోర్స్ అయితే మేము కంప్లీట్లీ లాంగ్ డోర్స్ తీసుకున్నాము, లేదా వీకో ఫినిష్ గ్లాస్ అనేది తీసుకున్నాము, రోజ్ గోల్డ్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్ తోటి. ఇక్కడ మనకి బెడ్ అయితే వస్తుంది, బెడ్ బ్యాక్ సైడ్ సైడ్ టేబుల్ కావాలి కాబట్టి. సో ఇక్కడ లోవర్స్ తో హైలైట్ చేసేసి ఒక చిన్న నైట్ ల్యాంప్, హ్యాంగింగ్ ల్యాంప్ అనేది ఇచ్చేసాము. ఒక చిన్న కార్నర్ టేబుల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెయిన్ పార్ట్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఈ రూమ్ లో ఇదే ఉంటుంది. బికాస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇన్సైడ్ ఉండేది ఏంటంటే నార్మల్ వాడ్రూమ్ కాదు, వాకింగ్ వాడ్రూమ్. సో ఇక్కడ వాకింగ్ వాడ్రూమ్ కి మనం ఎంటర్ అవ్వాలి అంటే సేమ్ ఆల్రెడీ మీకు ఫోర్ డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత నౌ వి స్టెప్ ఇన్ టు ద వాకింగ్ వాడ్రూమ్. ఇక్కడ ఓన్లీ మీకు పార్కర్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తాము విత్ షెల్ఫ్స్ తోటి. మీరు ఇలా మొత్తం అనేది ఇక్కడ స్టోరేజ్ గా వచ్చేస్తుంది, మీరు ఎత్తు కావాలన్నా వాక్ చేసి మీకు ఏది కావాలన్నా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టోరేజ్ వైజ్ ఎక్కువ వస్తుంది, లుక్ బాగుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే మన డ్రీమ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది వాకింగ్ వార్డ్రోబ్ కావాలని చెప్పి, బట్ మనకి అలాంటి స్పేస్ ఉండదు. ఇలాంటిగా మనం సారీ ఇలా లెంత్ ఉన్న వార్డ్రోబ్ లో మనం అనేది వాకింగ్ వార్డ్రోబ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా అనేది మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో సేమ్ ఈ డోర్స్ అనేవి మనం ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. సో కంప్లీట్ గా వార్డ్రోబ్ లో కూడా మనం సెన్సార్ లైటింగ్ అనేది ఇచ్చేసాము. సో సెన్సార్ లైటింగ్స్ తో ఇప్పుడు రీసెంట్ ప్రతి ప్రాజెక్ట్ లో మేము సెన్సార్ లైట్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఆపోజిట్ లో ఒక చిన్న టీవీ యూనిట్ తీసుకున్నాము. సో ఇది ఏంటంటే జస్ట్ ఒక ఓపెన్ నిష్ టైప్ ఏమైనా స్టోరేజ్ కి ఉంటుంది, ఎప్పుడైనా టీవీ ప్లేస్ చేసుకోవాలి అన్నా సో అది కూడా ఉంటుంది. ఒక చిన్న క్యాబినెట్ అనేది ఇచ్చేసాము. ఇక్కడ బ్రౌన్ కలర్ అనేది తీసుకున్నాము, ఎందుకంటే మీరు ఇందాక బెడ్ సైడ్ టేబుల్ చూసారు కదా, అక్కడ బ్రౌన్ థింగ్స్ ఉంది, సేమ్ ఇది అనేది ఇక్కడ యూజ్ చేసాము.
అండ్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా డీకో ఫినిష్ గ్లాస్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఆపోజిట్ లో మనకి ఒక చిన్న డ్రెస్సింగ్ సెక్షన్ ఉంది. సో అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక చిన్న సైడ్ టేబుల్, అయితే మినిమం సైడ్ టేబుల్ తీసుకున్నాము. బట్ ఇక్కడ ఏం చేసాము అంటే సైడ్ టేబుల్ అనేది కంప్లీట్ గా కన్ చేసేసాము. సో ఎప్పుడైనా విండో సీటింగ్ ఇక్కడ నుంచి లుక్ కూడా బాగుంటుంది, వ్యూ బాగుంది. సో అందుకని ఒక సైడ్ సీటింగ్, ఎవరైనా కూర్చుని ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఒక సీటింగ్ కూడా తీసుకున్నాము. కిందంతా స్టోరేజ్ ఇచ్చేసాము, ఏమన్నా మనం బ్లాంకెట్స్ కానివ్వండి, ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా రన్ చేయలేదు, మళ్ళీ కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసినా మనకి బాగోదు కాబట్టి ఇక్కడతో కట్ చేసాము. ఈ వాల్ అనేది ఎంటీగా కనిపించకుండా టూ ఫ్లోటింగ్ లెజర్స్ ఇచ్చేసాము మీ ప్రొఫైల్ ఐడి. సో ఏదైనా హైలైట్ చేసుకోవడానికి అండ్ మనం సేమ్ ఈ కార్నర్స్ ఎందుకు రౌండ్ తీసుకున్నాము అంటే నేను ఇలా వాక్ చేసినప్పుడు షార్ప్ ఎడ్జెస్ ఉంటే మనకి హట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కార్నర్ లెజర్స్ తీసేసుకుంటాము. సో ఇక్కడ మనం డ్రెస్సింగ్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ డ్రెస్సింగ్ సెక్షన్ చూసుకుంటే కంప్లీట్ ఈ వాల్ అంతా మనం డ్రెస్సింగ్ సెటప్ అనేది తీసుకున్నాము. సైడ్ అనేది కంప్లీట్ టాల్ యూనిట్ తీసుకున్నాము. ఏదైనా మనం కాస్మెటిక్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి డోర్ వచ్చేసి గ్లాస్ డోర్, అల్యూమినియం ప్రొఫైల్ డోర్ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చి ఒక చిన్న డ్రా తీసుకున్నాము, కింద కంప్లీట్లీ నిష్ ఇచ్చేసాము. ఆ నిష్ ఎందుకు ఇచ్చాము అంటే ఏదైనా మనం కుషన్ తీసేసుకొని ఎప్పుడైనా కూర్చొని మనం డ్రెస్అప్ అవ్వాలి అన్నా సో వాటికి ఉండాలి కాబట్టి అది మనం ఇప్పుడు అవసరం లేనప్పుడు లోపలికి పుష్ చేసేయచ్చు. ఇక్కడ మిర్రర్ చూస్తున్నారు కదా, బ్యాక్డ్రాప్ అంతా మనం పీవీసీ లోవర్స్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ మిర్రర్ వచ్చేసరికి కంప్లీట్లీ డి షేప్ మిర్రర్, హాఫ్ సర్కిల్ మిర్రర్ అనేది ఇక్కడ తీసుకున్నాము. సో టు ఎలివేట్ ద కంప్లీట్ డ్రెస్సింగ్ ఏరియా. సో గర్ల్స్ కి మనకి ఎక్కువ డ్రెస్సింగ్ ఇంపార్టెంట్ కాబట్టి సో అది ఎక్కువ హైలైట్ చేసాము. అండ్ మూవింగ్ టు ద సీలింగ్, సీలింగ్ ఇక్కడ ఏం చేసాము అంటే రెగ్యులర్ ఫాల్ సీలింగ్ బట్ ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసాము. జస్ట్ బెడ్ పైన ఏదైతే యూ షేప్ ఉంటుందో సో ఆ బెడ్ పైన యూ షేప్ అలా రన్ చేసాము. సో సింపుల్ గా మనకి ఎలిగెంట్ గా ఉండాలని చెప్పేసి మెయిన్ అట్రాక్షన్ మనకి వార్డ్రోబ్. మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒక న్యూ ఐడియా. సో ఎవరికైనా మీకు స్పేస్ లేకుండా వాక్ ఇన్ వార్డ్రోబ్ చేసుకోవాలన్నా ఇలా కూడా మనం ట్రై చేయాలి. What's on your mind? Can I read it from your eyes? Can we lay and make the time stand still? What if we stay? Pretend there's nothing else. వాష్రూమ్ ఇచ్చారు. సో నా వింటుగా వాష్రూమ్, చాలా మంది వాష్రూమ్ గురించి కూడా అడుగుతున్నారు. స్టోరేజ్ అనేది మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీకు ఎక్కడ ఏది ప్లేస్ చేయమన్నా వీఆర్ రెడీ టు డూ బట్ యువర్ రిక్వైర్మెంట్. సో అందుకని ఇప్పుడు వాష్రూమ్ లో కూడా ఎంటర్ అయ్యాము. మినిమం స్టోరేజ్ తీసుకున్నాము. యాక్చువల్లీ మిగతా ఈ క్లోజెట్స్ అని మనం అయితే ఇవేం చేంజ్ చేయలేదు. సో ఇక్కడ ఎబవ్ కొంచెం నిష్ ఉండింది. సో ఏమన్నా షాంపు బాటిల్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ చాలా వరకు కస్టమైజ్ చేయించుకుని ఉంటారు కొంతమంది గ్లాస్ పార్టీషన్స్, ఇట్లా కంప్లీట్లీ డిపెండ్స్ అప్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజ్ చేసాము. ఇదంతా షవర్ జోన్ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ మనం రెగ్యులర్ ఇన్లెట్స్ ఉంటాయి కదా వాష్రూమ్ ఇన్లెట్స్, అవి ప్రొవైడ్ చేశాను. సో మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూసారు కదా మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. సో టీవీ యూనిట్ కి ఇక్కడ మనకి ఒక నిషాని జరిగింది, ఎంటర్ పార్క్వే ఉంది. ఈ పార్క్వే లో మనకి టూ బెడ్రూమ్స్ వచ్చాయి, రైట్ సైడ్ మనకి కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. సో ఒకసారి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూద్దాము. సో ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసరికి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, సేమ్ కంప్లీట్ ఫ్లాట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఉంది, ఓన్లీ ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసాము. సో ఇక్కడ కిడ్స్ కంప్లీట్లీ ఇప్పుడు
కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ పెయింట్స్ ఐ మీన్ కలర్స్ అనేవి ట్రెండ్ అయ్యాయి కదా. సో కంప్లీట్లీ వార్డ్రోబ్ తీసుకున్నాము, ఇక్కడైతే ఓపెన్ వార్డ్రోబ్స్ తీసుకున్నాము, మధ్యలో ఒక డ్రెస్సింగ్ సెక్షన్ అనేది ఇచ్చేసాము. బట్ అదే సేమ్ ఇక్కడ ఎల్ఈడి మిర్రర్ అనేది తీసుకున్నాము, అండ్ ఇక్కడ కూడా ఒక స్పాట్ లైట్ అనేది ఇచ్చేసాము. ఏదైనా మేకప్ అలా వేసుకుంటే లైటింగ్ ప్రాపర్ గా ఉన్నది కాబట్టి. సేమ్ ఇందాక మనకి మాస్టర్ బెడ్ లో డ్రెస్ కి నిశ్చయించినట్టు ఇక్కడ కూడా ఏమన్నా సీటింగ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ నిశ్చయించేసాము. ఇక్కడ మీరు వార్డ్రోబ్ చూస్తే ఇవి కూడా హై గ్లాసీ లామినేట్స్ ఏ, బట్ ఇక్కడ డిజైనర్ లామినేట్ తీసుకున్నాము. ఫ్లూటెడ్ లామినేట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే పిల్లలకి కొంచెం చాలా క్రియేటివ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి క్రియేట్ చేస్తున్నాము. జనరల్ గా చెప్పాలి అంటే ఇలాంటి డిజైన్స్ అన్ని మీకు ఓన్లీ డీకోలోనే పాసిబుల్ అవుతుంది. బట్ మేము మీరు చూస్తున్నారంటే లాస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ నుంచి డీకోలో ఏవైతే చేస్తున్నారో అలాంటి మాక్సిమం లామినేట్ లో చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. బట్ మైనర్ డిఫరెన్స్ 100% ఉంటుంది డీకో ఫినిష్ కి దీనికి. వార్డ్రోబ్ చూస్తే సేమ్ ఇక్కడ లాంగ్ హ్యాంగిల్స్ తోటి హైలైట్ చేసాము. సో మనకి కూడా ఈజీ ఉంటుంది. వార్డ్రోబ్ ఎంటెనల్స్ వచ్చేసి జనరల్ షెల్ఫ్స్ తీసేసుకున్నాము, అండ్ కంప్లీట్ హౌస్ కూడా మేము సాఫ్ట్ క్లోజ్ హింజెస్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దీనికి ఆపోజిట్ లో మనకి స్టడీ టేబుల్ అనేది ఇచ్చాము కిడ్స్ కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ డోర్, నెక్స్ట్ టు మెయిన్ డోర్ మనకి వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కి అటు సైడ్ మనం స్టడీ టేబుల్ తీసుకున్నాము. సో స్టడీ టేబుల్ అనేది కంప్లీట్లీ ఎల్ షేప్ అనేది తీసుకున్నాము కంప్లీట్లీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ కలర్స్ తోటి మనం ఇక్కడ ప్లే చేసాము. గ్రీన్ కలర్ అండ్ పింక్ అండ్ వైట్ తోటి కాంబినేషన్ తోటి మనం ఇక్కడ డిజైన్ చేసాము. మీకు ఇందాక చెప్పాను కదా ఇలాంటి కర్వ్స్ అవన్నీ మనకి మాక్సిమం డీకోలోనే వస్తాయి. మేము ఇక్కడ లామినేట్ లో కూడా ఇలాంటి వార్డ్రోబ్స్ అనేవి తీసుకొస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా మీరు ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చారు, ఒక చిన్న కర్వ్స్ అంటే ఒక లుక్ అంబియన్స్ కోసం ఇచ్చాము. పిల్లలకి ఇలాంటివి ఉంటే రెగ్యులర్ వార్డ్రోబ్స్ కాకుండా ఇలాంటివి ఉన్నాయనుకోండి కొంచెం వాళ్ళకి రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. కంప్లీట్ హౌస్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసాము. కంప్లీట్లీ కిడ్స్ బెడ్రూమ్ ఇలా డిజైన్ చేసాము. సో దీనికి ఆపోజిట్ మీకు ఇంకొక బెడ్రూమ్ కూడా చెప్పాను కదా. క్లయింట్ కి ప్రెసెంట్ ఇప్పుడైతే రిక్వైర్మెంట్ లేదు, ఓన్లీ ఫాల్స్ చేయించేసాము. సో ఈ స్ట్రక్చర్ అంతా మీకు ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఉందన్న క్లయింట్ వన్స్ అది అయ్యాక మీకు అది మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఈ కంప్లీట్ హౌస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ అంటే మీకు ఆల్రెడీ యూటిలిటీ గురించి మోస్ట్ కామెంట్స్ లో చదివిన యూటిలిటీ గురించి, వాష్రూమ్స్ గురించి అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ ఇంటీరియర్స్ వచ్చేసరికి మేము కంప్లీట్లీ కస్టమైజ్ ఇంటీరియర్స్ చేస్తాము. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మేము ఎటువంటి టైప్స్ ఆఫ్ అయినా మేము చేయడానికి రెడీగా రిగార్డింగ్ బడ్జెట్. సో బడ్జెట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది మీకు ఏదైనా తెలుసుకోవాలి అన్న, బికాస్ మీ బడ్జెట్ ఎందుకు వీడియోలో చెప్పట్లేదు అంటే డిపెండ్స్ అపాన్ మెటీరియల్ ని బేస్ చేసుకొని బడ్జెట్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. సో మీకు ఇటువంటి ప్రాపర్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే మా డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఇచ్చేస్తాను, అండ్ మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా వదిలేస్తాను, కాసా ఇంటీరియర్స్ అండ్ డెకర్ అని చెప్పి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఆఫీస్ లొకేషన్ వచ్చి కేపీహెచ్పీ లో ఉంటుంది, ఫార్మల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు డైరెక్ట్ వాకింగ్ కూడా అవ్వచ్చు. మీకు కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా నచ్చింది అనుకుంటున్నాను. హోమ్ సిరీస్ అనేవి మీకు కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. మా పేజ్ని మర్చిపోకుండా ఫాలో చేస్తూ ఉండండి. సో న్యూ అప్డేట్స్ అనేవి దాంట్లో వస్తుంటాయి. డైలీ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏంటంటే మా సర్వీసెస్ స్టార్ట్ ఫ్రమ్ 8 lakhs నుంచి స్టార్ట్ అయింది, అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా విల్ డూ ద ప్రాజెక్ట్స్. మీకు మోర్ వీడియోస్ అండ్ కొత్త కొత్త ఐడియాస్ కావాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాసా ఇండియాస్. బై బై.